బుధవారం స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నాయకులు మాట్లాడుతూ మామిడి మార్కెట్లో జరిగినటువంటి వివాదాన్ని మతం పేరున ఎమ్మెల్సీ అభ్యర్థి తాటిపర్తి జీవన్రెడ్డి మాట్లాడడం చాలా బాధాకరమని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటే చట్టాన్ని తప్పుబట్టడం, ఒక వర్గానికి మద్దతు తెలపడం, ఆ వర్గానికి అవకాశం ఇవ్వాలని కోరడం చాలా దురదృష్టకరమని, హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి గణేష్ మంటపాల గురించి విమర్శించడం మరియు కోర్టులో వినాయకుడిని పెడతారని, హాస్పిటల్లో వినాయకుడిని ఎలా పెడతారని ప్రశ్నించడం బాధాకరమని, వినాయక విగ్రహాల గురించి కానీ హిందువుల పండుగల గురించి కానీ విమర్శించి మాట్లాడితే బేషరతుగా క్షమాపణ చెప్పాల్సి వస్తుందని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం అసెంబ్లీ కన్వీనర్ లింగంపేట శ్రీనివాస్, పట్నా అధ్యక్షులు ఆన్ఖార్ సుధాకర్, ఆముదరాజు, గుర్రం రాము, లక్ష్మారెడ్డి, గట్టపల్లి జ్ఞాని, తిమ్మాపూర్ రమేష్, బొక్కల కిషన్, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దానిపైన ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతుంటే కొంతమంది నాయకులు దాన్ని మతం రంగు కులం రంగు ఏదైతే పూయడం ఉందో అది చాలా దురదృష్టకరం. దానిపైన మేము ఇప్పుడు మాట్లాడదలుచుకున్నాం. ఏదైతే మామిడి మార్కెట్ యార్డు ఉందో ఆ మామిడి మార్కెట్ యార్డు లోపల ఒక కులం అంటూ ఒక మతం అంటూ లేని పరిస్థితి లోపల అది కేవలం వ్యాపార రీతి ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి. అందులోపల ఒక వర్గం వారు మాకు అవసరం ఉంది అని చెప్పి చెప్తే దానికి ప్రభుత్వం చూసుకుంటుంది. అది ప్రభుత్వం ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధంగా చూసుకోవద్దు అని చెప్పి ప్రభుత్వం చేసుకున్నటువంటి పని, అది రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నటువంటి పని వారు చూసుకుంటారు. దానికి జగిత్యాల గౌరవనీయులు ఎమ్మెల్సీ జీవన్రెడ్డి గారు నిన్న చాలా బాధాకరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే 90% మంది అక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఇప్పడం ఏదైతుందో చాలా బాధాకరం. అది ఎందుకంటే మద్యం ప్రాతిపాదికన కులం ప్రాతిపాదికన ఎక్కడ కూడా జాగలు ప్రభుత్వ జాగాలు ఏవైతుంటే కేటాయించడం అనేది ఉండదు. అది ఎక్కడైనా సరే ఆయన ఒక సీనియర్ నాయకుడు, ఆయన కూడా మేము చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీరు చూడండి, ఇంతకుముందు కూడా ఎన్నో సందర్భాలు జరిగినాయి. ఎక్కడైనా సరే జరిగినాయని చెప్పంటే కుల మతాన్ని రెచ్చగొట్టే వ్యక్తిగా ముందున్న వ్యక్తిగా ఆయన, ముందున్నటువంటి వ్యక్తిగా ఆయన. మీకు కొన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్తాం. టవర్ ఏరియా ఉంది, టవర్ లోపల అక్కడ 100% మంది అక్కడ హిందువులు ఉంటారు. 100% మంది హిందువులు ఉంటే ఆ 100% మంది హిందువుల మనోభావాల ప్రకారం అక్కడ ఒక భారతమాత బొమ్మను టవర్ లోపల తెలంగాణ తల్లి బొమ్మను పెట్టినట్టయితే అది బంద్ చేయించినటువంటి ఘనత ఆయనది. అది బంద్ చేయించినటువంటి ఘనత ఏదైతే ఉందో అది ఆయనది. అప్పుడు మతాలకు కలర్ వచ్చింది ఆయన మేము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పబ్లిక్ ఇప్పుడు ఖచ్చితంగా. ఎందుకని చెప్పానంటే ఇప్పుడు మేము చెప్తున్నాం, నిన్న కూడా చెప్పినాం, ఇవాళ కూడా చెప్తున్నాం, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏదైతే ఉందో అది ప్రభుత్వం చేసుకుంటూ పోతుంది. దాన్ని కలెక్టర్ గారికి చేత కాదు, రాజ్యాంగం చేత కాదు, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఒక మతానికి వ్యత్యాసం, ఒక మతానికి వత్తాసు పలకడం ఏదైతే ఉంటుందో చాలా దురదృష్టకరం. నిన్నాగమంలో ఒక నాయకుడు చెప్పిండు హిందువులు బంధువులు అని చెప్పిండు, ప్రజానికి మొత్తం బుద్ధి చెప్పింది, పట్ట ఒకటిలు కూడా చుక్కలు చూపించే విధంగా ప్రజలు బుద్ధి చెప్పినటువంటి సందర్భం. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ విషయంలో కూడా వినాయక చవితి గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డు పుట్టి అంత కొడితే 2-3 ఏళ్ళు 5-6 ఏళ్ళు కూడా అయితలేదు. కానీ వినాయకులు అనేది మేము కాదు, వాళ్ళు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి వచ్చినటువంటి సంస్థ అది. దాని మీద వినాయకులు కూడా పెట్టుకుంటారు, న్యాయవాదులు కోర్టులు ఉంటారండి, న్యాయవాదులు ఈయన కూడా ఒక న్యాయవాది కోర్టులు ఉంటారు. ఆ కోర్టులు ఉన్నటువంటి న్యాయవాదులకు కూడా తెలియదా, వాళ్ళని కూడా విమర్శించినట్టుగా కోర్టులో కూడా గణపతులు పెట్టుకుంటారు, హాస్పిటల్లో కూడా వైద్యశాలలో కూడా గణపతులు పెట్టుకుంటే ఏదైతే మాట ఉందో అది చాలా దురదృష్టకరమైనది. ఎందుకంటే ఎక్కడైనా సరే దేవుని ముఖ్య సందర్భం ఉంటుంది, దాన్ని ఒక వినాయకుల గురించి మాట్లాడడం ఏదైతుందో హిందూ ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తారు. దీనిపైన మాట్లాడినటువంటి వ్యక్తులు బేషరతుగా హిందువులకు ఖచ్చితంగా క్షమాపణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము ఎక్కడ కూడా ప్రభుత్వ ఆస్తులల్లో, ప్రభుత్వ మార్కెట్ యార్డులలో కానీ, ప్రభుత్వ కాలేజ్ గ్రౌండ్లలో కానీ ఎక్కడ కూడా మేము వినాయకులు పెట్టట్లేదు. వినాయకులు మేము రాష్ట్రమైన పరిస్థితుల్లో కూడా మేము రాము. మేము చట్ట పరిధి లోపల ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో, చట్టం ఏదైతే అవలంబంలో ఉన్నదో అవిటిని మాత్రం మేము ఖచ్చితంగా చేసుకుంటాం. ఇది కరెక్ట్ కాదని చెప్పాలి మేము జగిత్యాల ప్రజలు కూడా ఒకసారి గ్రహించాలి. నిన్న స్థానిక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఫస్ట్ జగిత్యాల నియోజకవర్గానికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే నిన్న మాట్లాడుతూ మరి వాళ్ళు రంజాన్ పండుగలో మరి ఈ కార్యక్రమాలు వినాయకులలో మీరు వేస్తలేరా, రంజాన్ పండుగలు వేసుకుంటే ఏందయా అని కనీసం ఇగ్గిందే జ్ఞానం లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తాం. నువ్వు ఒక శాసనసభ్యునిగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించిన ఈరోజు జగిత్యాల ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఏదో చెప్పకుండా రెచ్చగొట్టే విధంగా
ఫస్ట్ ఎమ్మెల్సీగా ఉన్నాయన ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టా. ఈరోజు జగిత్యాల ప్రజలకు క్షమాపణ చెప్పాలి. జీవన్ రెడ్డి గారు ఖబర్దార్, మీకు ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాం, నువ్వు రాజకీయం చేయాలనుకుంటే ఇక్కడ మతాలలో రెచ్చగొడితే ఇక్కడ జగిత్యాల ప్రజలకు ఎవరు కూడా వినటందుకు లేదు. నీ రాజకీయ పబ్బం కొరకు నువ్వు చేస్తున్న డ్రామా జగిత్యాల ప్రజలకు మొత్తానికి అర్థమైంది. ఈరోజు ఎట్లయితే జీవన్ రెడ్డిని మర్చిపోతున్న క్షణంలో మరి జీవన్ రెడ్డి గారు మన మైనార్టీ కొరకు కొట్లాడుతున్నారని ఒక ఫీలింగ్ తీసుకురావడం కొరకు ఎక్కడ ఏ మార్కెట్లో చూపిస్తావాలు ఎక్కడున్నా చెప్పు. ఈరోజు మైనార్టీ సోదరులు కూడా వారు ఎట్లా రవాణా చేసుకోవాలో వాళ్ళకు తెలుసు, వాళ్ళకి ఏ పద్ధతిలో చేసుకోవాలో తెలుసు. స్పెషల్గా నువ్వు ఎక్కడ కూడా నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా హిందువులు వ్యవసాయ మార్కెట్ ఉంది అక్కడ టెంపుల్ కట్టమని చెప్తారా? అది కాదు కదా. అవసరమైన విషయాలలో జోక్యం చేసుకొని ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది, వీళ్ళకి వేయద్దా అని చెప్పి గవర్నమెంట్ నిబంధించి ఏమన్నా అంటే బీజేపీ వాళ్ళు మతశక్తివాదులు మరి మేము కాంప్లైంట్ చేయడం జరిగింది. అంటే మేము మతశక్తివాదులు, ఈరోజు రాజ్యాంగం ఏదైతే లిఖించబడ్డదో దాని ప్రకారం చేయమని చెప్తున్నాం. మరి అది చెప్పి నువ్వు ఈరోజు ఈదుకు పరారు కూడా ఎక్కడుందా? నువ్వు జగిత్యాల పెట్టించిన తెలుగువాడ ఈరోజు పూర్తిగా నష్టం వాస్తు దోషం ఏర్పడ్డది, అది నువ్వు చేసిన తప్పు కాదా? ఈరోజు జగిత్యాలలో నువ్వు చేసిన రోడ్డు వెడల్పు వేయక తప్పు చేస్తలేవా? నువ్వు ఈరోజు జగిత్యాల ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలి. ఏ దాంట్లో చూసుకున్నా నీ వైస్ చైర్మన్ ఏం చేసిండే, టౌన్ హాల్ కూలగొట్టి గోడ కూలగొట్టి నువ్వు పుట్టుషాలు పెట్టుకున్నాడు. నీ ఫస్ట్ నీ దగ్గర ఉన్న నీ నాయకులకు నువ్వు సమాధానం చెప్పు. నువ్వు ఈరోజు రాజకీయం చేయాలనుకుంటే నీ రాజకీయ ఆటలు జాగవు. జగిత్యాల ప్రజానికి అందరికీ తెలుసు, ఇప్పటికైనా నువ్వు మాట్లాడిన దానికి క్షమాపణ చెప్పి పూర్తిగా రైతాంగం ఈరోజు రైతులు రెండు రోజుల నుంచి మార్కెట్ యార్డ్ బంద్ ఉంది. నువ్వు ఎమ్మెల్సీగా ఏం చేసినావా రైతాంగం గురించి మాట్లాడలేవు? ఈరోజు నువ్వు ఒక్క వ్యాపారస్తులకు కొమ్ము కాస్తావా? ఏమన్నా అంటే మైనార్టీలు ఉన్నారు కనుక నేను అది కట్టియాలని చెప్పి యాక్షన్ చేస్తావా? ఈ యాక్షన్లు నడై నీ ఇక నీ పతనం కూడా మోపైంది. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు నువ్వు ఇంటికే పరిమితం అవుతావు. ఇప్పటికైనా మంచి మాటలు మాట్లాడు, ఈ చివరి దశలో ఉండవు కనుక ఇప్పటికైనా ఈ జగిత్యాల ప్రజలకు క్షమాపణ చెప్పి వెంటనే నువ్వు విరమించుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తాను. గత 2 రోజుల నుంచి కుహన లౌకిక వాదులు మతోన్మాద శక్తులు తయారై హిందూ ముస్లింలు ఐక్యతను దెబ్బతీసే విధంగా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు ఈ జగిత్యాల ప్రజలు ఇంతకుముందు గుణపడని చెప్పారు, రానున్న రోజుల్లో కూడా గుణపడని చెప్తారు. ఎందుకంటే మత సామరస్యానికి ప్రతీకగా జగిత్యాల ప్రజలు ఉన్నారు. ఇందులో కేవలం ఒక మ్యాంగో మార్కెట్ అది ప్రభుత్వ స్థలంలో మజీదు కట్టుకో గుడిలు కట్టుకో అని చెప్పి ప్రజలను రెచ్చగొట్టే విధంగా చేస్తున్నటువంటి నాయకులకు ఇది సరైంది కాదు. ఈ భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంది, అతిపెద్ద మన ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం చట్టం తన పని తను చేసుకుంటూ పోతున్న విధంగా కేవలం కొంతమంది ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ రానున్న స్థానికల ఎలక్షన్ల ఓట్లను దండుకునే విధంగా చేస్తున్నటువంటి ఈ మాటలను మేము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. జీవన్ రెడ్డి గారు ఎటువంటి మాట్లాడిన మాటలు వెనుకకు తీసుకొని రైతులకు అదేవిధంగా హిందువులకు మరియు ముస్లింలకు కూడా క్షమాపణ చెప్పే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల దీనికి పూర్తి బాధ్యత చికిత్సలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నా దీనికి పూర్తి బాధ్యత మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారే బాధ్యత వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం.